అని చెప్పాడా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. 9 సార్లు పెంచారు, 56,000 కోట్ల రూపాయలు పెంచారు. 5 ఏళ్లు ఒక్క పైసా పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంస్కరణలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నా, మళ్ళీ మీ అందరికీ కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే సోలార్ విండో వచ్చింది, దీనివల్ల ఖర్చు తగ్గాలి, పొల్యూషన్ పూర్తిగా తగ్గుతుంది, వాహనాలు కూడా ఎలక్ట్రిసిటీతో వాహనాలన్నీ వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇలాంటి మంచి రోజుల్లో వినూత్నంగా ముందుకు పోవాల్సిన ప్రభుత్వం అవినీతికి పాల్పడి కరెంటు ఛార్జీలు పెంచి మీ నెత్తిన భారవేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మీ అందరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ సోలార్ విండ్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తాం. మీ పొలంలోనే మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకుని మీకెంత కావాలో కరెంటు ఉపయోగించుకుని మీకు మిగులుంటే డిపార్ట్మెంట్కి ఇచ్చి తద్వారా మీ ఆదాయం పెంచే మార్గం కూడా నేను చూస్తున్నాను, అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అడుగుతున్నా ఈ కుండవాళ్ళందరినీ, బాధుడే బాధుడు, మామూలు బాధుడు కాదు, పన్నులు బాధుడుతో పేదల రక్తం తాగే మాయగాడి జగన్ అన్నా క్యాంటీన్ కట్ చేశాడు, పండుగ కానుకలు కట్ చేశాడు, పెళ్లి కానుక కట్ చేశాడు, చంద్రన్న బీమా కట్ చేశాడు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్ చేశాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ కట్ చేశాడు, రైతు సబ్సిడీలు కట్ చేశాడు. ఒకటి రెండు కాదు, 100 కార్యక్రమాలు నేను ఇచ్చేటన్ని కట్ చేసి ఈరోజు ఏకంగా మీరు చూస్తే పేదవాళ్ల ద్రోహిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు నవరత్నాలని, జగన్ గవర్నర్ కాదా అంటే బ్రాండ్ మాత్రం జగన్ బ్రాండ్లన్నీ వచ్చే బూమ్ బూమ్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట, స్పెషల్ స్టేటస్ అంట. నాకే అర్థం కాల ఈయన ఇంత ఇన్నోవేషన్ ఎట్లు వచ్చిందో సావు తెలివి. ఇలాంటి అడ్డదారిలో మాత్రం బ్రహ్మాండమే తెలివైన వాడు. ఇంకో పక్క మీరు చూస్తే పన్నులు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి, అవునా లేదా అమ్మా? బియ్యం పెరిగింది, పప్పు పెరిగింది, కూరగాయలు పెరిగాయి, చక్కెర పెరిగింది. పెరిగింది ఏమైనా ఉందమ్మా? చింతపండు పెరిగిపోయింది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తానే, జనసేన తెలుగుదేశం పార్టీ ధరలు తగ్గించే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ దుర్మార్గుడిచ్చే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకున్న విధానం 5 సంవత్సరాల్లో కనీసం 6 నుంచి 7 లక్షల రూపాయలు ఒక కుటుంబం నష్టపోయారు. మీకే అప్పున్నాడు, ఆయన ఇచ్చింది ఏమీ లేదు, మీ దగ్గర వసూలు చేసుకున్నది ఎక్కువగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కడాన చెత్త పైన కూడా పన్నేశాడు, కడాన 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఆ అప్పు ఎవరు కడతారు? మీరు కడతారా? ఆయన కడతాడా? ఏమమ్మా అంతే కదా? అంటే బాగా చదువుకున్న వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి, చదువుకోని అందరూ ఇక్కడ ఉంటారు, మీరు బానిసల మారి కష్టపడతానే ఉంటారు పన్నులు కట్టడానికి. ఇది ఈయన విధానం. అందుకే ఇంకో పక్క సామాజిక న్యాయం అంటున్నాడు. ఎక్కడుంది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. ఈరోజు మీరు చూడండి, ఇది సామాజిక న్యాయం కాదు, సామూహిక ద్రోహం. ఇంకో పక్క సామూహిక హత్యలు.